యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి తస్య అహం న ప్రణశ్యామి. ప్రణాశము అంటే కనపడకుండా పోవడం. ప్రణాశము ఆ నాశ్య శబ్దానికి అదర్శనము అని అర్థం. మనం తెలుగులో నాశము వినాశము అనే పదాలు వింటూ ఉంటాం. వాటికి అర్థం ఏంటి, మనకి ఎలాంటి అర్థం అనిపిస్తుంది, అదేదో సర్వనాశనం అయిపోయి ఇంకా అది ఏదో అయిపోయింది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవంలో కనపడకుండగా పోవడమే నాశము అంటే, కనపడదు అంతకంటే ఇంకేం లేదు. ఇప్పుడు నెక్లెస్ తీసుకుని మీరు బాగా ఎక్కువ వేడిగా ఉన్నటువంటి క్రూసిబుల్లో పెట్టి ఒక ఫర్నెస్లో పెట్టారనుకోండి నెక్లెస్, అప్పుడు నెక్లెస్ ఏమవుతుంది, కనపడకుండా కరిగిపోతుంది. కానీ బంగారం ఏమవుతుంది, ఏమీ అవుతుంది, చక్కగా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రణాశము అంటే కనపడకుండా పోవుట, లేకుండా పోవుట కాదు, కనపడకుండా పోవుట. లేకుండా పోవడం అంటే అప్పటిదాకా ఉండి ఆ తర్వాత లేకుండా పోయింది అంటే అది అసలు సంభవమే కాదు. మీరు గీత 2వ అధ్యాయంలో శ్లోకం చూశారు, నా సతో విద్యతే భావ నా భావో విద్యతే సత. ఉంది అంటే అది లేకుండా పోవడం అనేది కుదరనే కుదరదు. ఉంది అంటే ఉంటుందంటే, రూపం మారచ్చు కానీ లేకుండా పోదు. అలాగే లేదు అంటే అది ఉండడం అనే ప్రసక్తి లేదు. నాసతో విద్యతే భావ, లేనిది ఉండుట కానీ ఉన్నది లేకపోవుట కానీ ఎప్పటికీ జరగదు. అంటే అర్థం ఉన్నది ఉండడమే, లేనిది లేకుండుటయే. ఇప్పుడు కుందేటి కొమ్ము దృష్టాంతం చెప్తారు. కుందేటి కొమ్ము లేదు అంటే ఇవాళ లేదు రేపు వస్తుంది అలాగేమీ లేదు. అలాగే ఆయన ఎవరో పెద్ద మహాత్ములు ఉన్నారు, ఆయన దగ్గర మహిమలు ఉన్నాయి, ఆయన కుందేటికి కొమ్ము ఒకటి సృష్టించారు అంటే అలా ఒప్పుకో, అది అంగీకారం కాదు. ఏదో ఆయన ఏదో గడబడి చేశాడని ఒప్పుకోవాలి, కానీ ఆయన యథార్థంగా కుందేటికి కొమ్ము పెట్టాడంటే కుదరదలా. కాబట్టి లేనిది లేనిదే, ఉన్నది ఉన్నదే. కాబట్టి ఇక్కడ నాశము అంటే లేకుండా పోవుట కాదు, కనబడకుండా పోవుట. ఇప్పుడు సూర్యుడు సాయంకాలం అస్తమయం అయిన తర్వాత సూర్యుడు లేకుండా పోతాడా కనపడకుండా పోతాడా? కనపడకుండా పోతాడు, లేకుండా పోడు. దాన్నే దాన్నే ప్రణాశము అంటారు. తస్యాహం న ప్రణశ్యామి, అటువంటి భక్తునకు లేక జ్ఞానికి నేను కనపడకుండా పోను. ప్రణాశ అంటే కనపడకుండా పోవుట, న ప్రణశ్యామి నేను కనపడకుండగా పోను. ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్ళారనుకోండి, ముఖ్యంగా తిరుపతి దేవాలయానికి వెళ్ళారనుకోండి, అలా క్యూలో చాలా కష్టపడి క్యూలో వెళ్తారు. ఇంచుమించుగా ఒకప్పుడు క్యూలో 12 గంటలు నిలబడ్డా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుణ్ణి చూస్తున్నాం అనుకునే లోపల మనని వెనకాల నుంచి వచ్చేస్తారు, మనం వచ్చేస్తాం. ఇంతట్లోకి దేవుడు కనపడకుండా అయిపోతాడు, అయ్యో ఇదేమిటి. అప్పుడు మనకి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు మన ముందుకు తోసేయాలా, వాళ్ళు ముందు పంపించాలా అక్కర్లేదా, పంపించాలి. అయితే ప్రతివాడు అక్కడ అలాగే నిలబడితే మరి వెనకాల ఉన్న వేలాది మంది కోసం ఎలా కుదురుతుంది. కాబట్టి ముందుకు పంపించడం వాళ్ళ డ్యూటీ, మన డ్యూటీ కూడా ఉంటుంది. మనం దేవుణ్ణి దర్శించడానికి వెళ్తే మనం వెనకాల ఉన్న వాళ్ళ గురించి మనం కూడా ఆలోచించుకోవాలి, వాటెవర్. అలా చూసాం, ఇంతట్లోకి దేవుడు కనపడలేదు. మళ్ళీ చూడాలంటే ఏం చేయాలి, మళ్ళీ వెళ్ళి క్యూలో నిలబడాలి, ఎంత కష్టం. కాబట్టి దేవుణ్ణి చూడాలంటే వెళ్ళి క్యూలో నిలబడాలి. వెంకటేశ్వర స్వామి చూడాలన్నప్పుడల్లా దేవాలయానికి వెళ్ళాలి. వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే రద్దీ ఉంటుంది, శివాలయం అంటే పోనీ రద్దీ ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వర స్వామి అంటే రద్దీ ఉండి తీరుతుంది. క్యూలో నిలబడాలి, క్యూలో నిలబడితే మళ్ళీ 2 గంటలు 3 గంటలు అయ్యి ఏదో కింద మీద పడి కష్టపడి తీరా వెళ్ళేప్పటికి అదిగో కనపడ్డాడు, ఇంతలోకి కనపడకుండా పోయాడు. తస్యాహం న ప్రణశ్యామి. మరి ఇక్కడ ఈ జ్ఞానికి దేవుడు కనపడకుండగా పోవడం అనేది ఉండనే ఉండదు.
ఎప్పుడూ కనపడుతూనే ఉంటాడు. ఎలాగండి, ఏమిటి మహిమ అంటే, యో మాం పశ్యతి సర్వత్ర, అంతటా ఎవడైతే దేవుణ్ణి చూస్తాడో వాడికి దేవుడు కనపడకుండగా పోవడం అనేది ఉండదు. నన్ను ఎవరో అడిగారు, స్వామీజీ ఈవేళ రథసప్తమి, సూర్యుణ్ణి మీరేమైనా ప్రత్యేకంగా ప్రార్థన చేశారా అని అడిగారు. అంటే నాకు గమ్ముని నామటికి ఆ క్వశ్చన్ నామటికి నాకే ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే నాకు తెలిసి ఇప్పుడో చిన్నప్పుడు 9వ ఏటో 10వ ఏటో ఒడుగు అనే ఉపనయనం అని ఒకటి చేసి మెళ్ళో జందింపోకు పారేశారు మా నాయనగారు. అప్పటి నుంచి పొద్దున్న సూర్యుడికి నమస్కారం చేయడం, గాయత్రీ జపం చేయడం ఇది చేస్తూనే ఉన్నాం. గాయత్రీ జపానికి దేవత ఎవరు? సవితా దేవత, సూర్య భగవానుడు. అయిపోయింది, సన్యాసంలోకి వచ్చామంటే అన్ని మంత్రాలు అన్నీ గంగలో వదిలిపెట్టేశాం. అయినా ఇప్పటికీ సూర్యోదయం అయ్యేప్పటికీ ఆ సూర్యుడు కనపడే సూర్యుడిని ఒక్కసారి స్మరించి సూర్య భగవానుడికి నమస్కారం చేయటం అనే పని మనం చేస్తూనే ఉన్నట్టుగా అలాగ ఉండే అనుభవం. ఆ స్థితిలో ఈవేళ రథసప్తమి, ఈరోజు మనం సూర్యుడికి దండం పెట్టుకోవాలి అని అనిపించదు. ఎందుకంటే రథసప్తమి ఏంటంటే ప్రతిరోజు రథసప్తమి, సూర్యుడికి నమస్కారం చెయ్యని దినమే లేదు. సూర్యుడు ఉదయించని దినము ఉండదు, మనం సూర్యుడికి నమస్కారం చెయ్యని దినము ఉండదు, సరిపడింది. కానీ సూర్యుడికి నమస్కారం చేసే అలవాటు లేని వాడికి రథసప్తమి రా నాయన, ఈవేళ లేచి సూర్యుడికి దండం పెట్టు, పొద్దున్నే పందిరాళ్ళు లేచి స్నానం చేసి సూర్యోదయం అయిన వెంటనే దండం పెట్టు అని ఏదో ఒక వ్యవస్థ. అలవాటు లేని వాడికి అవసరం, అలవాటు ఉంటే సమస్య ఏం లేదు. అదేవిధంగా తస్యాహం న ప్రణశ్యామి, వాడికి నేను ఎన్నడూ కనపడకుండగా పోను. ఎవడు వాడు? యోమాం పశ్యతి సర్వత్ర, ఎవడైతే నన్ను అంతటా చూస్తున్నాడో. ఏమండి, దేవుణ్ణి అంతటా చూడడం ఎలా కుదురుతుందండి? అంతటా చూడడం అంటే ఏమిటి? లోపల చూడాలి, బయట చూడాలి, ఎలాగా? ఇది చాలా మంచి టాపిక్. ఇది సో క్రితం క్లాస్లో ఏదో దీనికి సంబంధించి ఏవో కొన్ని అంశాలు నేను చెప్పాను. ఏం చెప్పాను, ఎంత చెప్పాను నాకు ఒకప్పుడు గుర్తుంటుంది, ఒకప్పుడు గుర్తుండదు. కాబట్టి ఒకప్పుడు చెప్పినవి కూడా మళ్ళీ వస్తూ ఉంటాయి, అదేం పర్వాలేదు. శ్రీకృష్ణుడే చెప్పినవి మళ్ళీ చెప్తూ ఉంటాడు, ఆయనే చెప్పినవి మనం ఎంతటి వాళ్ళం. కాబట్టి ఇప్పుడు ఇది ఎలాగంటే, మీరు దీన్ని యోమాం పశ్యతి సర్వత్ర, దీనికి దృష్టాంతం ఏంటంటే, మీరు చైనా షాప్కు వెళ్ళారనుకోండి. చైనా షాప్ అని ఉంటుంది ఒకటి, అంటే దాంట్లో అన్నీ కప్పులు సాసర్లు పింగాణి సామాను తప్ప ఇంకేమీ ఉండదు, అది దాన్ని చైనా షాప్ అంటారు. ఏమంటే చైనా షాప్లోకి ప్రవేశిస్తే మీరు ఎక్కడ చూసినా ఎటు చూసినా ఏముంటుంది, చైనా క్లే ఉంటుంది, ఆ పర్టికులర్ మట్టి ఉంటుంది. ఆ మట్టితోటి ఆ పాత్రలో అవి చేసి వాటిని ఆ కొలిమిలో పెట్టి కాలిస్తే అవి పింగాణి పాత్రలా తయారవుతాయి. ఎక్కడ చూసినా మీకు పింగాణి యొక్క మూల ద్రవ్యం, దాన్ని చైనా క్లే అంటారు, చైనా మట్టి, అదే ఉంటుంది ఎక్కడ చూసినా. ఒక కప్పులో చూసినా అదే ఉంటుంది, సాసర్లో చూసినా అదే ఉంటుంది. జాడీలని ఊరగాయలు పెట్టుకుని వస్తాయి చూసారా, అవి కూడా ఉంటాయి మన దగ్గర, పెద్ద పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఎక్కడ చూసినా ఆ చైనా క్లేనే ఉంటుంది, ఇంకా మరేది ఉండదు. సరే పోన్లండి, మనకి బాగా అలవాటులో ఉన్నటువంటి దృష్టాంతం తీసుకోండి. సో బంగారపు ఆభరణాల షాపు, చందన జ్యువెలర్స్ షాపుకి వెళ్ళారనుకోండి, మీకు ఎక్కడ చూసినా బంగారమే ఉంటుంది. అయితే చిత్రం ఏంటంటే, జనము అక్కడ కూడా బంగారం బదులుగా బంగారాన్ని విస్మరించి కేవలము నగని మాత్రమే చూసే సందర్భం ఉంటుంది. అంటే మనిషికి ఆసక్తిని బట్టి, ఒక నగ మీద ఆసక్తి ఉందనుకోండి, ఆ బంగారము ఇది బంగారమే, అది బంగారమే, ఏదైనా బంగారమే అనే విషయాన్ని మరిచిపోయి అదేదో కేవలం నగనే చూస్తున్నట్టుగా అలాంటి భ్రమ కలిగే అవకాశం కూడా ఉంటుంది. అలా ఉందనుకోండి, అలా ఉంటే మనకి అనేక నగలు కనపడతాయి తప్ప బంగారం అనేదే కనపడదు. కానీ వాస్తవంలో బంగారము యొక్క మూలతత్వాన్ని తెలుసున్నవాడికి ఎక్కడ చూసినా బంగారమే కనపడుతుంది. మీరు ఇది ఎప్పుడైనా గమనించారో లేదో, ఇప్పుడు నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ మీరు కొన్నప్పుడు వాడు కొనే ముందు, మీరు సెలెక్ట్ చేసుకుని కొనే ముందు వాడి ధర ఎలా చెప్తాడో తెలిసినా దాన్ని తూకం వేస్తాడు. తూకం వేసేప్పుడు అది అలా నెక్లెస్ ఆకారంగా పెట్టి తూకం వేయడు, అలా అలా ముద్ద కింద పెట్టి తూకం వేస్తాడు.
వాడు దాన్ని ఎలా చూస్తాడండి, నెక్లెస్గా చూస్తాడా బంగారంలా చూస్తాడా? బంగారంలా చూస్తాడు. మీరు నెక్లెస్ అమ్మకానికి పట్టుకెళ్ళారనుకోండి, ఇదిగో రెండు నెక్లెస్సు, చాలా అందమైన నెక్లెస్సు, మంచి డిజైను, మా కళాకారుడు యొక్క కళంతా కూడా ఈ నెక్లెస్ యొక్క నగిషిలోనూ కానీ లేకపోతే దాని తయారీలో కానీ చాలా సూక్ష్మాతి సూక్ష్మమైన కళ, మామూలుగా ఎక్కడా మీకు కనపడనంతటి డిజైను, అంతటి ముద్దైనటువంటి డిజైన్తో ఉంది నెక్లెస్, ఇది అమ్మకానికి పట్టుకొచ్చామని మీరు చెప్పారనుకోండి, ఇలా ఇవ్వండి అంటాడు. తీసుకుని దాన్ని ఏమో ఇలా తూకం తూకం వేస్తాడు, తూకంలో పెడతాడు. మీరు అయ్యా మీరు తూకం వేయడం కాదు, దాన్ని ఇలా విడదీసి ఆ డిజైను అంతా జాగ్రత్తగా చూడండి మీరు అని మీరు అన్నారనుకోండి, అక్కర్లేదండి, డిజైన్లు చూడక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు అని దాన్ని ముద్ద చేసి తూకం వేస్తాడు. అయ్యా మీరు తూకం ఎందుకు వేస్తున్నారు, దాన్ని తూకం కాదు కావాల్సింది, ఆ డిజైన్ యొక్క మహిమ చూడండి అంటే వాడికి అక్కర్లేదు డిజైన్ యొక్క మహిమ. అంటే దాని అర్థం ఏంటి, వాడు బంగారాన్నే చూస్తాడు. బంగారం షాపు నడిపి ఆయన బంగారాన్నే చూస్తాడు. బంగారం ఆభరణాలు కొనుక్కునే వాళ్ళు ఆభరణాల యొక్క డిజైన్ మాత్రమే చూస్తారు. ఎంత తేడా ఉందో చూసారా దీంట్లో, అంత తేడా. డిజైన్ తప్ప ఇంకేది చూడరు ఆభరణం కొనేవాళ్ళు. ఆ బంగారం షాపు నడిపి ఆయన మాత్రం బంగారం తప్ప ఇంకేది చూడరు. సరిగ్గా ఇదే పరిస్థితి జ్ఞానికి అజ్ఞానికి కూడా ఇంతే తేడా ఉంటుంది. అజ్ఞాని ఏం చూస్తాడు, మనుష్యులు పక్షులు పశువులు చూస్తాడు ఊరికే దృష్టాంతంగా. జ్ఞాని ఏం చూస్తాడు, మనుష్యులలో చైతన్య రూపంగా దేవుడు, పక్షులలో చైతన్య రూపంగా దేవుడు, పశువులలో చైతన్య రూపంగా దేవుడు, అంతటా ఒకే దేవుణ్ణి చూస్తాడు జ్ఞాని. సో యోమాం పశ్యతి సర్వత్ర. నిజానికి మీకు దేవుడు అంటే ఏమిటో తెలియకపోతే అప్పుడేమో, మీకు దేవుడు అంటే ఏమిటో తెలియలేదనుకోండి, అప్పుడేమవుతుంది, దేవుడి గురించి ఒక కల్పన ఉంటుంది. దేవుడు అంటే ఏమిటో తెలిస్తే ఇంక కల్పనతో సంబంధం ఏం లేదు. దేవుడు అంటే ఏమిటో తెలియకపోతే దేవుడి గురించి ఒక కల్పన ఉంటుంది. కల్పన అంటే ఒక భావం. ఆ భావాన్ని దేవుడు ఎలా ఉంటాడు, ఆయన ఏమో నాలుగు చేతులతో ఉంటాడు అని ఒకటి యొక్క కల్పన. ఇంకొకటి కల్పన ఎలా ఉంటుంది, ఆయన మూడు కళ్ళు పెట్టుకుని ఉంటాడు, మూడు కళ్ళు కలిగి ఉంటాడు అని మరొకటి కల్పన. ఇంకొకటి కల్పన ఇంకో ఎవడి కల్పన వాడిది. ఆ కల్పన కలిగి దేవుడు ఎక్కడ ఉన్నాడని చూడడం ప్రారంభిస్తే అఫలానా చోట ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు. వైకుంఠంలో ఉంటే మనకి లాభం ఏంటండి, భూలోకంలో ఎక్కడైనా ఉన్నాడా, ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు. సరే తిరుపతి వెళ్ళి బస్సు దిగా కనపడతాడా, కనపడ్డు. తిరుపతి బస్సు దిగితే కనపడ్డు, కొండ ఎక్కితే కనపడతాడు. సరే కొండ ఎక్కారు, అక్కడ ఉన్నాడు, కొండ ఎక్కగానే కనపడతాడా, కొండ ఎక్కగానే దేవస్థానం ఉద్యోగులు వాళ్ళు లంచాలు పుచ్చుకుంటూ కనపడతాడు. దేవుడు ఏం కనపడిపోడు, క్యూలో వెళ్తే కనపడతాడు. పోను క్యూలో వెళ్ళగానే కనపడతాడా, ఇగో అతి కష్టపడి వెళ్ళిందో ఇగో కనపడ్డాడు, అదిగో కనపడలేదు. అలాగా దేవుడు అలా కనపడతాడు, ఇలా కనపడడం మానేస్తాడు. ఇది దేవుడి గురించి ఒక విశిష్టమైన రూపమును కల్పించుకున్న వాడి పరిస్థితి అలా ఉంటుంది. అలా కాకుండా రూపం ఏదైనా ఆ రూపంలో ఉండే తత్వం దేవుడే. ఇప్పుడు బంగారు ఆభరణాల షాపులో ఆభరణం ఏదైనా దాంట్లో ఉండే సారం బంగారమే. ఇప్పుడు పక్షి ఉందనుకోండి, మీరు ఆలోచించండి, పక్షి ఆకాశంలో అలా ఎగిరి వెళ్ళిపోతుంది. పక్షి అడవిలో ఓ చెట్టు మీద ఓ కొమ్మ మీద ఓ మూల ఓ చిన్న గూడు కడుతుంది. ఆ గూడులో ఓ రెండు గుడ్లు పెడుతుంది, అక్కడ రెండు చిన్న పక్షులు ఉంటాయి. ఇది పొద్దున్న ఆ గూడు విధులు పెడుతుంది, విధులు పెట్టి ఆకాశంలోకి ఎగిరేస్తుంది. ఎగిరేసి మైళ్ళకి మైళ్ళు ఎగురుకుంటూ పోతుంది, పోయి ఊళ్ళు నదులు పర్వతాలు అన్నీ దాటేస్తుంది, అడవులు అన్నీ దాటేస్తుంది. దాటేసి ఆహారం సంపాదించుకుంటుంది. సాయంకాలం అయ్యేప్పటికీ ఆహారం నోట్లో ముక్కులో కొంత భద్రం చేస్తుంది, తను తిన్నంత తిని ముక్కులో భద్రం చేస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుంది. సరిగ్గా అదే అడవికి వెళ్ళాలి, మళ్ళీ ఈ నదులు పర్వతాలు అన్నీ దాటాలి, సరిగ్గా అదే అడవికి వెళ్ళాలి. ఇంకో అడవికి వెళ్తే లాభం లేదు, ఆ అడవిలో ఆ చెట్టుకే వెళ్ళాలి. అడవిలో లక్షలాది చెట్లు ఉంటాయి, ఆ చెట్టుకే వెళ్ళాలి. ఆ చెట్టు మీద వందలాది గూళ్ళు ఉంటాయి, ఆ గూడులో దగ్గరికే వెళ్ళాలి. వెళ్ళి ఆహారాన్ని ఆ పిల్లలకి అందజేయాలి, ఆ పిల్ల పక్షులకి. అవి ఈ ఆహారం కోసం ఎదురు చూస్తూ ఉంటాయి.
మరో పక్షి వాటికి ఆహారం పెట్టదు, ఈ ఆహా ఈ పక్షే వెళ్ళి పెట్టాలి. ఈ రకంగా ఈరోజు ఒకరోజు తర్వాత మరొక రోజు అలా నెలల తరబడి లేకపోతే వారాల తరబడి ఆ పక్షి చేయాలి. ఆ పక్షికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయో మీరు అలా అర్థం చేసుకున్నారు. ఎన్ని తెలివితేటలు ఉన్నాయంటే మీరు ఊహ చేయలేనన్ని తెలివితేటలు దానికి ఉన్నాయి. విమానం ఇక్కడి నుంచి అక్కడికి, ఇప్పుడు హైదరాబాద్లో విమానం ఎక్కారు, ఢిల్లీ వెళ్ళాలి, ఆ విమానానికి దారి ఎలా తెలుస్తుంది? ఇది ఢిల్లీ వెళుతుందో లేకపోతే మరోవైపు పోతుందో ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. పైకి వెళ్తే ఏం తెలియదు కదా. అంటే ఆ విమానంలో నావిగేషన్ కంప్యూటర్స్ అవి ఉంటాయి, అంటే దారిని నిర్ధారించేటువంటి యంత్ర పరికరాలు ఎన్నో ఉంటాయి. మరి పక్షిలో ఆ యంత్ర పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి? అంటే దానికి రెండు సమాధానాలు. ఒకటి, దేవుడు పెట్టాడు. ఓకే, పక్షిలో ఇంతటి తెలివితేటలు పెట్టిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? అంటే వైకుంఠంలో ఉన్నాడు. పశువులో ఇన్ని తెలివితేటలు పెట్టిన దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. చెట్టులో బోళ్ళు తెలివితేటలు ఉంటాయి. చెట్టుకి చాలా తెలివితేటలు ఉంటాయి. దాంట్లో గొప్ప విజ్ఞాన శక్తి, ఆ చైతన్య శక్తి చెట్టులో ఉంటుంది. దానికి అన్ని తెలివితేటలు ఎవడు పెట్టాడు? ఏం చెప్పుంటారు? ఎవడు దేవుడు పెట్టాడు. ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు? వైకుంఠంలో ఉన్నాడు. కాదు, వేదాంతంలో చెప్పి గీతలో చెప్పేది ఏమిటంటే పక్షిలో అన్ని తెలివితేటలు పెట్టిన దేవుడు పక్షి లోపలే ఉన్నాడు, వైకుంఠంలో లేడు. అదే పక్షి లోపల ఉన్నాడు. అవును, పక్షి లోపల ఎలా ఉన్నాడు? చిత్రం ఏంటంటే తెలివితేటలు వేరు, దేవుడు వేరుగా లేడు. ఆ తెలివితేటల రూపంలో దేవుడే ఉన్నాడు. దాన్నే ఆత్మ అంటారు. తెలివి ఆత్మ. ఆ తెలివి ఏదైతే గలదో, ఎరుక తెలివి, దానికి ఆత్మ అని పేరు. అదే సారము. మనిషి యొక్క సారమేమిటి? తెలివి. పశువు యొక్క సారమేమిటి? దానికి ఉన్న తెలివి. పక్షి యొక్క సారము దాని ఎరుక. సో ఈ విధంగా మీకు దేవుడు నాలుగు చేతులు ఉంటాయి, వైకుంఠంలో ఉంటాడు అంటే కనపడ్డాడు, వైకుంఠానికి వెళ్ళాక కనపడతాడు. వైకుంఠానికి వెళ్ళాలంటే ఇప్పుడు వెళ్ళడం కుదరదు కదా, వెళ్ళి టైం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు, ప్రస్తుతానికి వైకుంఠం వెళ్ళలేము. కాబట్టి దేవుడి యొక్క రూపాన్ని మీరు చూడాలంటే, అసలైన దేవుణ్ణి చూడాలంటే దేహత్యాగం అయ్యేదాకా ఆగాల్సి ఉంటుంది. కాదు, అసలైన దేవుడు కాదు, దేవుడు రూపం ఒకటి ఉంది అక్కడ, అది చూడాలంటే తిరుపతి వెళ్ళి క్యూలో నిలబడాల్సి ఉంటుంది. అలా కాకుండా ఈ కల్పనలకి, ఈ రూపభావనలకి అన్నిటికీ అతీతంగా దేవుడి యొక్క యథార్థ స్వరూపాన్ని మీరు, ఆత్మ చైతన్యమే దేవుడు అని మీరు తెలుసుకుంటే మీకు ఆ దేవుడు ఎక్కడ కనపడతాడు? యో మాం పశ్యతి సర్వత్ర, అంతటా కనపడతాడు, ప్రతి ప్రాణి యందు కనపడతాడు. ఇప్పుడు స్వామి వివేకానంద మాట అంటూ ఉండేవారు. ఆయన ఏమనేవారంటే, ఇప్పుడు దేవాలయంలో దేవుణ్ణి చూడడానికి వెళ్ళారనుకోండి, ఆ దేవుడు కదలడు, మెదలడు, ఉలకడు, పలకడు, అలా ఉంటాడు. మంచిది, అది దేవుని యొక్క స్వభావం. అది కానీ బయటకు వచ్చారు, ఓ మనిషి బిచ్చగాడు ఉన్నాడు. ఈ బిచ్చగాడు వీడు నారాయణుడే. ఆయన వివేకానంద స్వామి ఏమన్నారంటే దరిద్ర నారాయణుడు అని పేరు పెట్టారు. ఈ బిచ్చగాడిని అందరూ దరిద్రుడు అని ఇవ్వరు. అంటే ఆయన అన్నాడు దరిద్రుడు కాదు, దరిద్ర నారాయణుడు. బిచ్చగాడు కాదు, బిచ్చగాడుగా ఉన్న నారాయణుడు. సో ఇప్పుడు ఉలకడు, పలకడు, కదలడు, మెదలడు అంటే ఏమిటి? దేవుడు ఉలకడు, పలకడు, కదలడు, మెదలడు అంటే రాయి అయిపోయాడు అన్నమాట దేవుడు. అంతే కదా. అలాంటి దేవుడు ఒకడు ఉన్నాడు. వీడు ఉలుపుతాడు, పలుకుతాడు, కదులుతాడు, మెదులుతాడు, ఇలాంటి దేవుడు ఇంకొకడు ఉన్నాడు. వీడికి స్వామి వివేకానంద పేరు పెట్టారు, లివింగ్ గాడ్ అని పేరు పెట్టారు. ఆ లివింగ్ గాడ్ వాడు ఎక్కడున్నాడండి? లివింగ్ గాడ్ కాకుండా ఈ రాయి అయిపోయిన దేవుడు ఎక్కడో ఇక్కడో అక్కడో ఎక్కడో ఉన్నాడు. కాదు, లివింగ్ గాడ్ ఎక్కడున్నాడు చెప్పండి. అబ్బా, సర్వత్రా ఉన్నాడండి. యోమాం పశ్యతి సర్వత్రా. స్వామి వివేకానంద ఆయన అనుభవాన్ని ఒకసారి చెప్పారు. ఆయన భోజనానికి కూర్చున్నాడు. రాత్రి 9 అయింది, మొత్తం ఎక్కడో తిరిగి తిరిగి వచ్చాడు, భోజనానికి కూర్చున్నాడు. వడ్డించుకుని ఎవడో క్యారేజ్ ఇచ్చారు, వడ్డించుకుని తినబోతుంటే ఎవడో బిచ్చగాడు వచ్చాడు. బిచ్చగాడు వచ్చి అయ్యా ఆకలిస్తుంది, భోజనం పెట్టుకున్నాడు.
ఈయన ఏం చేశాడంటే తను తినాల్సిన భోజనం వాడికి పెట్టేశాడు. వడ్డించేసి అక్కడ ఆకు విస్తర వేసి వడ్డించి ఆ తినరా అన్నాడు. వాడు మొత్తం అంతా తినేసాడు. తినేసి మంచినీళ్ళు తాగేసి ఇలా చూశాడు వాడు. వాడి కళ్ళల్లో ఒక అద్భుతమైన తృప్తి ఈయనకు కనపడింది. వాడు మాట్లాడితే ఇంకా మళ్ళీ పోయింది, ఆ ఎఫెక్ట్ పోయింది. వాడు మాట్లాడడానికి ముందే వాడి కళ్ళల్లో కడుపు నిండినప్పుడు వాడి హృదయంలో ఉన్నటువంటి ఆత్మసంతృప్తి ఏదైతే ఉందో అది కళ్ళలో ప్రకటమైంది. వాడు వెళ్ళిపోయాడు. స్వామి వివేకానంద రాసుకున్నాడు ఏమని, ఈ రోజున నాకు భగవద్ దర్శనం అయింది అని రాశాడు. ఏమిటి భగవంతుడు నీకు ఎక్కడ కనపడ్డాడు అంటే, ఏదో కంట్లో ఏదో అలాగ రూపంలా కనపడిందని అలా కాదు, అతని కళ్ళల్లో కనపడ్డ సంతృప్తి, సంతృప్తి అంటే ఆనందం, అదే భగవంతుడు, భగవద్ దర్శనం అయింది అన్నాడు. ఏమంటే ఎదరవాడి కళ్ళల్లో కనపడ్డ ఆనందము దేవుడు, అదే భగవంతుడైతే ఎదరవాడి కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మీకేమనిపిస్తుంది, మీ హృదయంలో మీకు ఆనందం కలుగుతుంది. దీంట్లో ఒక రహస్యం ఉంది. ఆనందాన్ని మనం పొందాలి అంటే ఈ సృష్టిలో ఒకే పద్ధతి ఉంది. ఆనందాన్ని పొందాలి అని ప్రతి మానవుడు ఆనందాన్ని పొందటం కోసమే కృషి చేస్తున్నాడు కదా, కష్టపడుతూ ఉంటాడు. డబ్బు సంపాదించినా, అధికారం సంపాదించినా, స్నేహం చేసినా, దెబ్బలాడినా, ఏం చేసినా ఆనందానుభవం కోసమే కదా. ఈ ఆనందము నాకు కావాలి అని మీరు దానికోసం వెదికినంత వరకు అది మీకు దూరంగా ఉంటుంది. కాబట్టి ఆనందం నాకు కావాలని వెదక్కూడదు. ఎదుటివాడిని ఆనందం కలిగించాలి, ఎదుటివాడికి ఏదో రకంగా ఆనందాన్ని కలిగించాలి. ఆకలిగా ఉన్నవాడికి ఆనందం కలగాలంటే ఏం చేయాలి, అన్నం పెట్టాలి. చదువుకోవాలనుకున్న వాడికి ఆనందం కలగాలంటే ఏం చేయాలి, చదువు చెప్పాలి. ఏదో కష్టంలో ఉన్నవాడికి ఆనందం కలగాలంటే ఆ కష్టాన్ని ఉపాయం ఏదో చెప్పాలి, చేయాలి. రోగంగా ఉన్నవాడికి ఆనందం కలగాలంటే మందు ఇవ్వాలి. కాబట్టి ఒకప్పుడు ఒక మంచి మాట పలికితే ఎదుటివాడికి ఆనందం కలుగుతుంది. సో ఈ విధంగా ఎదుటివాడికి ఆనందం కలిగించాలి అని మీరు ప్రయత్నం చేస్తే మీకు జీవితంలో దుఃఖం అంటే ఏమిటో తెలియదు. అంతా ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం, ఆనందమే ఆనందం. అలా కాకుండా ఆనందం నాకు కావాలి అని మీరు ప్రయత్నం చేస్తే ఆ అన్వేషణలో, ఆ వెదుకులాటలో అంతా దుఃఖమే తప్ప ఆనందం ఉండదు. ఇదో రహస్యం, ఇది సృష్టి రహస్యం అలా ఉంది. కాబట్టి ఎదుటివాడి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు. ఏ రూపంగా ఉన్నాడు ఈశ్వరుడు? ఆ చైతన్య రూపంగా ఉన్నాడు. ఆ చైతన్యం మనకి ఏ రకంగా దర్శనమిస్తుంది? వాడి కళ్ళల్లో ఒక తృప్తి రూపంగా, వాడి ముఖంలో ఒక ఆనందం రూపంగా అది మనకు దర్శనమిస్తుంది. అదే దేవుడు అంటే అలాగే ఉంటాడు. దేవుడు మధ్యామాంసమయుడుగా ఉండడు, చిన్మయుడుగా ఉంటాడు. మధ్యామాంసమయుడుగా దేవుడు ఉన్నాడనుకోండి, ఇప్పుడు ఈ దేహము మధ్యామాంసమయము, ఇది చెమట పడుతుంది, దుర్గంధం వస్తుంది, రోగం వస్తుంది, ముసలిదవుతుంది, ఇన్ని లక్షణాలు ఉంటాయి ఈ మధ్యామాంసమయ దేహానికి. దేవుడు కూడా ఇలాగే మధ్యామాంసమయ దేహంలో ఉన్నాడనుకోండి, ఆయన కూడా మధ్యాహ్నం 12 అయ్యేపటికి ఆకలేస్తుంది, భోజనం చేసాడనుకోండి, చెమట పడుతుంది, శరీరంలో మాలిన్యం నిర్మాణం అవుతుంది, ఈ సమస్యలన్నీ ఉంటాయి. కాబట్టి దేవుడు అలా ఉండడు. అలా ఉంటే మనకి మనలాగే ఉంటాడు ఆయన కూడా. ఆయన కూడా ఒక ఫ్యాన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది, అప్పుడప్పుడు కడుపులో పొస్తే ట్యాబ్లెట్ వేసుకోవాల్సి ఉంటుంది, ఇలాంటి సమస్యలన్నీ ఉంటాయి. ఈ దోమలు ఆయన్ని కూడా పుట్టి ఆయన కూడా ఓడోమాసో ఏదో పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దోమలు కుట్టేస్తాయి. మధ్యమాంసమయుడంటే దోమలు కుడతాయి. ఆయన ఉలకడు పలకడైతే పర్వాలేదు, చిన్మయుడైనా పర్వాలేదు. అంతేకాదు మధ్యమాంసమయుడు కాదు, చిన్మయుడు. మరి ఆ రూపాన్ని ఏమిటి అంటే అది ఈశ్వ, అది మనం ఉపాసన చేయటం కోసం ఆ రూపాన్ని భావన చేస్తాం తప్ప ఆయన మధ్యమాంసములు కలిగిన ఒక రూపంగా ఉంటాడని అనుకోకూడదు. చిన్మయుడుగా ఉంటాడు ఆయన. చిన్మయుడు అంటే చిత్ అంటే తెలివి రూపంగా ఉంటాడు, అది దేవుడు అండి. దేవుడు అంటే తెలివి రూపంగా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఎక్కడున్నాడు? మీ లోపల ఉన్నాడా, మీ బయట ఉన్నాడా, ఎక్కడున్నాడు? అయ్యా రామ, అంతటా ఉన్నాడు. యోమాం పశ్యతి సర్వత్ర. సో ఒకసారి ఓ మహాత్ముడి దగ్గరికి చిన్న పిల్లవాడిని, మా అబ్బాయి అండి వీడు అని తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే ఆ మహాత్ముడు ఆ పిల్లవాడికి వేసి అలా చూస్తూ ఉండిపోయాడు. ఏమిటండి అంతసేపు చూస్తున్నారా పిల్లవాడికి, నేను పిల్లవాడిని తీసుకుని నేను వచ్చాను, నాకేసి చూడకుండా పిల్లవాడికేసి అంతసేపు చూస్తున్నారు ఏమిటి అని అడిగాడు ఆయన. అడిగితే ఆయన చెప్పాడు,
ఆ పిల్లవాడిలో నాకు దేవుణ్ణి చూస్తున్నాను నేను. సో ఆ విధంగా ఒక ప్రాణియందు దైవ, మనకి కుక్క ఉందనుకోండి, కుక్కలో దేవుణ్ణి చూసిన ఋషి ఆ కుక్కకి కాలభైరవుడు అని పేరు పెట్టాడు. వరాహంలో దేవుణ్ణి చూసినవాడు ఆ దేవుడికి వరాహావతారము అన్నాడు. చేపలో దేవుణ్ణి చూసి మత్స్యావతారము అన్నాడు. సింహంలో దేవుణ్ణి చూసి నృసింహావతారము అన్నాడు. ఈ విధంగా ప్రతి ప్రాణిలోనూ దేవుణ్ణి చూడడం అన్నది ఇది హిందూ ధర్మం యొక్క ప్రత్యేక విశిష్టత. ప్రతి ప్రాణియందు దేవుడు ఉంటాడు. దేవుడు లేని ప్రాణి లేదు. దేవుడు ఎలా ఉంటాడు? ఆ ప్రాణి లోపల ఓ మూల ఒదిగి కూర్చుంటాడని మీరు అనుకోద్దు. ఆయన మధ్యమాంసమయుడుగా ఎక్కడో మూల కూర్చుని ఉండడం కాదు, చిన్మయుడుగా ఉంటాడు. చిన్మయుడు అంటే మొత్తం దేహం అంతా కూడా ఆ చైతన్య శక్తే వ్యాపించి ఉంటుంది, ఆ రూపంగా ఉంటాడు. కాబట్టి మీరు ప్రతి ప్రాణియందు దేవుణ్ణి చూడడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అంచేతనే శ్రీకృష్ణుడు దీన్ని బాగా ఒక ఎంఫసిస్ తోటి, ఒక నొక్కి చెప్పడం కోసమా అన్నట్టుగా ఒక దృష్టాంతం చెప్పాడు. మీకు బాగా తెలుసున్న శ్లోకం, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ శ్వపాకే చ పండిత సమదర్శిన.